నమస్తే. ప్రజెంట్ మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విఎస్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. మొత్తానికి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా అయిపోయింది. మీరు ప్రధానంగా ఖమ్మం నుంచి పోటీ చేయాలన్నటువంటి భావనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతో మీరు ఖమ్మం టికెట్ కూడా మీరు ఆశించి భంగపడ్డట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ ఒక రెడ్డి, ఇది నా ఆవేదన కాదు, రాహుల్ గాంధీ గారి, రాజీవ్ గాంధీ గారి ఆలోచన. బడుగు బలైన వర్గాలను న్యాయం చేయాలని ఆయన 2 సార్లు వచ్చారు. ఇది ఖమ్మం. 2 సార్లు వస్తే 2 సార్లు ఆయన ప్రధానమంత్రికి వస్తే నేను ఎంబడున్నా. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, వెంకట్రావు గారు ఈ సిటీ మ్యాడర్. ఆయన ఇంటీరియర్ విలేజెస్ పోయాడు గ్రామీణ ప్రాంతంలో. ఏదైతే గిరిజనులు ఏ విధంగా వాళ్ళ భోజనాలు చేస్తారు, ఏ విధంగా వ్యవసాయం చేస్తారు, ఏ విధంగా ధాన్యం దాచిపెట్టుకుంటారు అడవిలోని అన్నీ తెలుసుకున్నారు. అదేవిధంగా రైతులు పంట పొలాలు తింటే ఈ పంట ఎట్లా తెస్తారు, ఉచిక వచ్చింది, ఆ ఉచిక తీసేదానికి మేము పంట చేయలేమన్నారు. ఇవన్నీ నా దృష్టిలో పెట్టుకొని నాకు ఒక ఆలోచన వచ్చింది, రాజీవ్ గాంధీ ఐడియాలజీని అక్కడ ఇంప్లిమెంట్ చేయాలని. 7-8 ఏళ్ల నుంచి అక్కడనే పనిచేస్తున్నా. రాజీవ్ గాంధీ స్టాచ్యూ కూడా పెట్టా. మల్లికార్జున్ ఖర్గే పిలిచి ఆయన ఇనాగ్రేషన్ అప్పటి నుంచి, అప్పుడేమో నా పేరే పెట్టలే, ఇప్పుడు కూడా నా పేరు పెట్టలే. సరే, వాళ్ళ ఇష్టం ఏమున్నదో నాకు దాని మీద బాధ లేదు. ఎందుకంటే నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశా, పీసీసీ ప్రెసిడెంట్ చేశా. రాజీవ్ గాంధీ 2 సార్లు నన్ను ప్రధానమంత్రి ఏ ముఖ్యమంత్రి చేయాలని ఆలోచన చేశాడు. కానీ అప్పుడే నేను బాధపడలేదు. దీనికే బాధ, దీని మీద కంటే ఎక్కువ రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికి న్యాయయాత్ర. ఆ న్యాయయాత్ర ఏంటంటే 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, 10% ఎంజాయ్ చేస్తున్నారు. ఆ 10%ల ఏదైతే 90 మంది ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు ఉన్నారు, అదే అందులో 8 మంది ఉన్నారు. ఈ విధంగా ఆయన అనాలిసిస్ చేశాడు. నేను ప్రధానమంత్రి అయితే కులగనే చేస్తా, 50% సీలింగ్ ఎత్తేస్తా, ఇస్కా ఇస్సా ఉస్కు దేవుగా అంటారు. కనుక ఇది సమయం ఆసన్నమైంది. దాని గురించి, ఖమ్మం గురించి నాకు ఆలోచన కాదు, అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఈ వద్దని అనుకున్నారు. నేను మాస్ లీడర్ను, నేను ఏడవైనా గెలుతు, కానీ నేను అక్కడ పట్టుదలతో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని అదే అడిగిన. వాళ్ళకేంతో మరి ఏదో మొత్తం మీద మొదటిసారి పేరు పెట్టలే, ఈసారి కూడా నా పేరు ఆచరణ తెలియక అని సోనియా గాంధీ గారు నాకు లెటర్ రాశారు. అరవత్ నీ అన్ని లెటర్ చదివినా నువ్వు ఖమ్మం సీట్ అడుగుతున్నావు కదా, నువ్వు కానీ సరే, ఇక దాని గురించి ఇప్పుడు ఆలోచన లేదు. నా ఐడియా ఒకటే, నా ఆలోచన ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తారు. అదే నరేంద్ర మోడీ వస్తే ముస్లింల రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు, హిందూ దేశం చేయాలంటున్నాడు. కనుక దేశాన్ని ముస్లిం సోదరు కూడా అర్థం చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో ఎస్సీ బీసీలు మైనార్టీలు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో క్యాండిడేట్ గెలిపిస్తే ఆ ఓటు ద్వారా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు. దాని గురించి మనం సేవ చేయాలి. నేను ఓబీసీ ఎంపీగా 3 సార్లు కలిసినా ఇవ్వలేదో కపట మాటలు, మేము బీసీలో గెలి చేస్తాం అంటున్న వాళ్ళు ఏం చేయలే. ఇప్పటిదానికి కులగన చేయలే, రిజర్వ్ ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే. వాళ్ళతోటి ఏం కాదు, వాళ్ళు యాంటీ బీసీ, బీసీలను పైకి తవ్వద్దనేది వాళ్ళ ఆలోచన. జనాభాలో 54% ఉన్న మనుషులను తొక్కేస్తుంది కాబట్టి రాహుల్ గాంధీ వాళ్ళని పైకి తెస్తారు. దాని మీద మనం అందరూ ప్రయత్నం చేయాలి తప్పనిసరిగా. నా వరకు నాకు పాపులర్ లీడర్ ఉన్నా, నిలవడం తెలుసు. కానీ అదే ప్రాంతానికి ఎందుకున్నా అంటే రాజీవ్ గాంధీ ఆలోచనను, ఆయన ఐడియాలజీను ఇంప్లిమెంట్ చేయడానికే పోయా. ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో మీకు చరిష్మ బాగుంది, వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఎందుకు ఒక పక్కన ఎమ్మెల్యేగా మీకు అవకాశం ఇవ్వలేదు, నామినేటెడ్ పొజిషన్లో ఇక్కడ కూడా మీకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎంపీలో కూడా అన్యాయం చేస్తున్నారు? నాకేం లేకుండా హనుమంతరావు విహెచ్ కాంగ్రెస్ అంటే విహెచ్ 8 ఏళ్ల నుంచి ఏ పదవి లేదు కదా నాయనకు, ఉన్నాము ఏమున్నది హనుమంతరావు 20 జనవదరావు. నేను మాస్ లీడర్ను ఎవడన్నా అనుకున్నా,
నా సార్కి ఏమన్నా అనుకుంటున్నారు, వాయిస్ ఇంటే చేయడం నీళ్ళు ఓడిపోతారు. కనుక నేను నాకున్న పలుకుబడిని దెబ్బకొట్టాలనో లేకుంటే తక్కువ చేయాలనో, అదే పి జనార్దన్ రెడ్డి కూడా ఆయన తీసేయాలని చూస్తేనే చెప్పిన సోనియా గాంధీ, మేడం ఇస్ ఎ మాస్ లీడర్, యూ వాంట్ టు ఫినిష్ వన్ పెన్ స్ట్రోక్ యూ కెన్ ఫినిష్, బట్ యూ వాంట్ టు మేక్ వన్ లీడర్ ఇట్ విల్ టేక్ 10 to 15 years అని ఆయన సస్పెండ్ ఆపిన, అది నా ఆలోచన. ఫ్యూచర్లో చూడొచ్చు ఏమైనా విహెచ్ గారిని ఏదైనా మంచి పదవిలో చూడొచ్చా? ఏ పని దొరకకుండా హనుమంతరావు పేదవాడి గురించి మాట్లాడతారు, ఏదో అన్యాయం జరుగుతారు, హాజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద రేప్ చేస్తే పోయి వారికి పనిష్మెంట్ ఇప్పించినా లేదా? రైతులకు పోయి రుణ ఏది రైతులకు సంఖ్యలు వేస్తే 10 మంది రైతులకు 100,000 రూపాయలు ఇచ్చి వచ్చినా కదా? ఏ విధంగానే నేను పనిచేస్తాను. అదేవిధంగా మరి కేటీఆర్ జిల్లా అయినటువంటి ఏది కరీంనగర్లో ఆడో ఎస్సీల మీద దౌర్జన్యం జరుగుతుంది అక్కడ కూడా పోయిన, అంటే నేను ఎక్కడ అన్యాయం జరుగుతుంది అక్కడ పోతుంటా, ప్రజలకు సేవ చేస్తుంటా. ఈ ఎలక్షన్లో కూడా తప్పనిసరిగా గెలిపించడానికి ఏది రాహుల్ గాంధీని గెలిపించడానికి తిరుగుతా. నన్ను గుల్బర్గా వాళ్ళు రమ్మన్నారు, 30 తారీఖు పోతున్నా, అక్కడ కూడా ఏది మల్లికార్జున్ ఖర్గే అల్లుడు నిలబడు, అక్కడ నాకు పరిచయాలు ఉన్నాయి. గతంలో మల్లికార్జున్ ఖర్గే ఎలక్షన్లో నిలబడినప్పుడు ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆడనే ముఖాపేసి ఆయనను గెలిపించిన, ఈసారి కూడా ఆయన అల్లుడిని గెలిపించడానికి. అదేవిధంగా మన రాష్ట్రంలో యువత జిల్లాలో అదేవిధంగా సికింద్రాబాద్లో నాగేంద్ర గురు గెలిపించడానికి నేను సాయి చెప్తాను, కృషి చేస్తాను. ఇప్పుడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఒక స్లోగన్ని బీసీ నినాదాన్ని బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుంది అన్నటువంటి ఒక భావన వ్యక్తపడుతుంది. భావన ఏంటి అందరూ అనుకుంటున్నారు, రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయితే ఇవన్నీ సర్దుపడుతున్నాయి అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయనకు తెలియాలి కదా, ఆయన అంటున్నాడు. కానీ కింద స్థాయిలో రేపు ఆయన ప్రధానమంత్రి అయితే ఇవన్నీ సర్దుబాటు అవుతాయి అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఐడియాలజీ, రాజీవ్ గాంధీ ఐడియాలజీ కానీ సోనియా గాంధీ ఐడియాలజీ, రాహుల్ గాంధీ ఐడియాలజీ ఇక్కడ అమలవుతుందా మీ ప్రభుత్వంలో? ఇక్కడ చూడండి, అమలు చేయడానికి నేను శాయశక్తిలో కృషి చేస్తున్నా, హైకమాండ్కు చెప్తున్నా. రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అన్ని సర్దు పలుకుతుంది, బతుకు బలైన వర్గాలకు ఎక్కువ అవకాశాలు వస్తాయనేది నా ఒక కాన్ఫిడెన్స్. నేను దాని మీద ప్రయత్నం చేస్తాను. ఆయన ఐడియాలజీ పనిచే ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన సోనియా గాంధీ దానివల్ల సుప్రీంకోర్టు కొట్టేస్తే మిడ్ పార్టీ పార్లమెంట్లో, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పి ఓబీసీ పార్లమెంట్ సెపరేట్ పార్లమెంట్ కమిటీ వేయించిన ఆలోచన నాది కాబట్టి ఫ్యూచర్లో కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అటు రాజకీయంగా కానీ ఇటు ఉద్యోగాలలో కానీ ఇటు చదువులో కానీ వాళ్ళ పైకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే న్యాయం జరుగుతుంది, అదే నరేంద్ర మోడీ అయితే కోటీశ్వరులకి లాభం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. రిజర్వేషన్ల రద్దు ఏదైతే సంబంధించినటువంటి బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో ఓబీసీ రిజర్వేషన్ల రద్దు చేస్తుంది అన్నటువంటిది తెలుస్తా ఉంది, దీని పట్ల మీ భావన ఏం లేదు? ఇప్పుడు మాట్లాడుతుండ్రు, ఇన్ని రోజులు మాట్లాడలే, ఎప్పుడు మాట్లాడిండు? ఎప్పుడైనా నరేంద్ర మోడీ అప్డాప్కు ఓబీసీ అంటాడు, ఓబీసీలకు ఏం చేసిండు? ఇప్పుడు ఎలక్షన్ మేము అంటున్నాడని రాహుల్ గాంధీ అంటుంటారని వాళ్ళు ఈ భాష మొదలు పెట్టిండు. అది రాహుల్ గాంధీ కౌంటర్గా వాళ్ళు ఏం చేయరు, వాళ్ళు కేవలం అగ్రకులాల పార్టీ అనేది నా ఉద్దేశం. ఒక పక్కన రేవంత్ రెడ్డి సవాల్ని ఈరోజు హరీష్ రావు స్వీకరించినట్టుగా తెలుస్తా ఉంది. రైతులకు అసలు పూర్తి స్థాయిలో 100 రోజుల పరిపాలన కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తూ ఉంది, రైతులకు ఇచ్చినటువంటి హామీని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా నెరవేర్చలేదు, మీకు దమ్ముంటే రాజీనామా చేయాలి, ఇలా రాజీనామా పత్రాన్ని హరీష్ రావు తీసుకొని పోవడం జరిగింది, దీనికి మీరు మీ పార్టీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చేసి సూచించినాక మాట్లాడతాడు, ఆయన ఇంకా టైం ఉంది కదా, ఆయన ఇప్పుడే పత్రికను తీసుకొని పోతే ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి శాసనసభ్యుడిగా పోయిండు. ముఖ్యమంత్రి చేసిన తర్వాత అమరవీరుల స్థూపం దగ్గర పోతాడు అనేది నా ఉద్దేశం. ఓకే, ఆగస్టు 15 తారీఖు లోపల మనైతే ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి హామీలు కానీ ఆర్ గ్యారంటీలు కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదనే చెప్పిండు కదా ముఖ్యమంత్రి, దాన్ని నమ్ముదాము. కాకపోతే అప్పుడు ఆలోచన ఆయన ఏం చెప్తాడో ఇద్దాము, ఎందుకంటే క్యాబినెట్ ఆయన ముఖ్యమంత్రి, ఆయనకి ఎట్లా చేయాలో ఆయనకు తెలుసు. అది పూర్తి చేసి ఆయన కూడా అమరవీరుల స్థూపం దగ్గరకు వస్తాడు అనేది నా ఉద్దేశం. ఈయన పిలిచినట్టే రావాల్సిన అవసరం లేదు కదా, ఛాలెంజులు కాదు కదా, ఆయన ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు, ఈయననేమో ఛాలెంజులు చేస్తున్నాడు, రోడ్ల మీద తిరిగేటోడు ఏదైనా మాట్లాడగలుగుతాడు,
అపోజిషన్ తిట్టగలుగుతాడు, అపోజిషన్ పని అదే కదా. కానీ ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి చేసి చూయిస్తాడనే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నదని చెప్పగలుగుతాడు. రైట్. కేసీఆర్ చాలా పర్యటనలు చేస్తా ఉన్నాడు ఎన్నికల ముందు, దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చూడండి, మంచిదే కదా. నిన్నటి వరకు ఆయన ఫామ్ హౌస్లు ఉన్నాడు, ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రజల సమస్య తెలుసుకొని ఏం చేస్తాడో ఫ్యూచర్లో ఆయన మాట లేని ప్రజలు ఏం చేస్తారు. వాళ్ళు కూడా అంటున్నారు, అదే పవర్ పోయిన తర్వాత ఇవాళ తిరుగుతున్నాం, అప్పుడు నువ్వు ఇంట్లో కూడా రానియలే, ఏది ప్రగతి భవన్లో రానియలే, సెక్రటరీ రానియ అనుకుంటున్నాను చెప్తున్నా. కానీ ఆయన తిరిగినాక ఏమవుతుంది అనేది, ప్రజలు ఏమాలోచన చేస్తుంది అనేది చూద్దాం. ఎందుకంటే ఎండాకాలంలో కూడా తిరుగుతున్నాయి ఆయన, మరి ఆ ఎండలు పూర్తి అయ్యే లోపల ఆయన హెల్త్ కూడా బాగుండాలని ఆలోచన చేస్తున్నా. కానీ ఆయన నమ్ముతారా లేదా, ఎందుకంటే ఆయన పవర్లు ఉన్నప్పుడు ఎవరిని కలవలే, కనుక అదొక మైనస్ పాయింట్ ఉండదని చెప్పగలుగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.